Hi guys, Namaste, welcome back to our channel, Explore with Veda. Guys, ela nalandirukoda baavunnaru kada. So friends, ee roju vachesi my intiki oka bully parcel vachesindi. Ee parcel lo em unna enti ani cheppesi meeku kuda ivala chupichipothunnanandi. Chusaru kada, so inta bully box anamata. Ee box lo em untayi cheppandi. Naaku food ante ishtam kaabatti food untayi kada, lekapothe beauty products, lekapothe inkem untayi, sweets ఏం ఉన్నాయి మరి చూద్దాం రండి. సో ఇది వచ్చేటప్పటికి మనకి ఏంటంటే దశమి ఫుడ్స్ నుంచి వచ్చేసిందండి. ఇది కంప్లీట్ గా సిరిధాన్యాల సంబంధించిన ఫుడ్ సెక్షన్ అన్నమాట. సో మిల్లెట్స్ గురించి. సో గైస్, మీలో చాలా మంది అడుగుతున్నారు అండ్ కొంతమంది పర్సనల్ కూడా నాకు వెల్ విషర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, ఏదో కొంచెం తగ్గండి మీరు బాగుంటుంది అని చెప్పేసి. సో గైస్, పర్సనల్ గా కూడా నాకు ఎప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నాను కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి. సో రిగార్డింగ్ మై హెల్త్ ఇష్యూస్ లైక్ థైరాయిడ్ సమస్య కావచ్చు, పిసిఓడి సమస్య వల్ల నేను ఇంకా వెయిట్ అలా కాల్సెట్టి ఉండిపోయాను అయితే కానీ తగ్గట్లేదు. అండ్ చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది, అండ్ డైలీ వాకింగ్కి వెళ్ళండి, జిమ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, అది ఇది అయ్యా అని చాలా 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 అడ్వైసెస్ ఇచ్చారండి. అయితే నేను అన్నీ ట్రై చేశాను, ఏది వర్కౌట్ అవ్వలేదు నాకు. నేను ఒకటి డిసైడ్ అయ్యాను అనమాట, అన్ని యూట్యూబ్ ఛానల్స్ చూశాను, అన్ని వెబ్సైట్స్ కూడా నేను అన్ని థరోలీ సెర్చ్ చేశానండి. సో నాకేమనిపించిందంటే ఒకసారి వెయిట్ లాస్ కంటే కూడా సో మన బాడీకి మనం ఏం కావాలి, మన ఫుడ్ ఏమి ఇస్తున్నాం, నేను ఏం తింటే నా బాడీ హెల్దీగా ఉంటుంది, ఫస్ట్ వెయిట్ లాస్ పక్కన పెట్టండి, హెల్దీ బాడీ కావాలి నాకు అని అనిపించిందండి. సో నేను వెంటనే అన్ని వెబ్సైట్ సెర్చ్ చేసి దశమి ఫుడ్స్ అని చెప్పేసి ఒక వెబ్సైట్కి వెళ్ళి తరువులు చెక్ చేశాను అనమాట. సో డాక్టర్ కాదరవల్లి గారి ఆహార పద్ధతులతో ఇక్కడ మిల్లెట్స్ అయితే దొరుకుతున్నాయి, రిగార్డింగ్ సిరిధాన్యాలకు సంబంధించిన మాల్స్ కావచ్చు సబ్ అన్నీ కూడా ఇక్కడ ఫుడ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి. సో కంప్లీట్గా వీళ్ళు ఇచ్చే ఫార్ములా ఏంటంటే లైక్ వాళ్ళు చెప్పేది కాదు, డాక్టర్ కాదరవల్లి గారు చెప్పిన ఫార్ములాని ఏంటంటే మిల్లెట్స్ అనేటంటే సిరిధాన్యాలు అనేటివి విడివిడిగా తినాలి, అన్నీ కలిపి తినకూడదు ఇంకొకటి. సో ఒక్కొక్కటి డే బై డే అనేది చేంజ్ చేస్తూ తినాలి. ఈ ఫార్ములా అయితే వాళ్ళు ఫాలో అవుతూ మనకు ప్రోడక్ట్స్ అయితే సప్లై చేస్తున్నారు అన్నట్టు చెప్పారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కంప్లీట్లీ హానెస్టీ కూడా ఉంటాను. నేను సెకండ్ టైం అనమాట తెప్పియాను, ఫస్ట్ టైం తెప్పించాను ఒక మాల్ట్, అది వాడాను బాగా నచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా నేను కంప్లీట్గా అన్నీ పెట్టలేదు, ఒక 2-3 ఐటమ్ చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి పెట్టడం జరిగిందండి. సో ఇందులో ఏమొచ్చాయి చూద్దాం. యాక్చువల్లీ ఇవన్నీ కూడా మేము ఏమంటారు ఓపెన్ చేశాను, ఓపెన్ చేసి ఆల్రెడీ వండాను కూడా, బట్ వీడియో కోసం అనమాట. అండ్ మీరు చూసుకున్నట్లయితే సజ్జ ఉప్మా రవ్వ అండి, 400 గ్రామ్స్ ప్యాకెట్ ఇది, సజ్జలతో ఉప్మా రవ్వ ఉంటుంది చూడండి, ప్యాకింగ్ ఇలా ఉంటుంది. అండ్ ఈ ప్రిపరేషన్ కావచ్చు, సో ఎన్ని విధాలుగా మనం ఇది ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా ఇలా ఇవ్వడం జరిగిందండి. సో దాస్మి ఫుడ్స్ అండ్ ఆయిల్స్ వాళ్ళది. అండ్ ఇది నాకైతే వచ్చినప్పుడు చంద్రగిరి నుంచి వచ్చింది, సో చంద్రగిరి బ్రాంచ్ నుంచి అయితే వచ్చేసింది. అండ్ ఇకపోతే సో ఇది సెకండ్ టైం పెట్టాను, ఈ ఉమెన్ హెల్తీ అనేది మిల్లెక్ వాళ్ళదనమాట, ఇది మిల్లెక్ దశమి ఫుడ్స్ నుంచి. సో కంప్లీట్గా ఏంటంటే ఇది చాలా యూజ్ అవుతుందండి నాకు. సో ఇది మనకు చూసినట్లయితే మనకు థైరాయిడ్ కావచ్చు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, పీసీఓఎస్ కావచ్చు, కొలెస్ట్రాల్ ఇంబ్యాలెన్స్ కంప్లీట్గా చాలా 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 రకాలుగా యూజ్ అవుతుందన్నమాట. దీంట్లో మిల్లెట్స్ అన్నీ కలిపి ఒక పౌడర్లాగా లేదు, కంప్లీట్గా 4-5 సాచెట్స్ అయితే ఉంటాయి. సో అంటే సామెలు, అరెకెలు, ఊదలు, కొర్రలు, అండ్రు కొర్రలు ఇట్లా ఇన్ని రకాలు కలిపి ఉంటాయన్నమాట. సో ఫస్ట్ 2 డేస్ ఒక పాకెట్లో మనము ఒక సాజెట్ అనేది మనం మాల్ట్గా చేసుకుంటాం, రిమైనింగ్ అట్లా స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. అంటే నేను ఇందాక చెప్పినట్లే అసలైన కాదరవల్లి గారి ఫార్ములా వచ్చేసి సో మన సిరిధాన్యాలు ఎప్పుడు కూడా కలిపి తినరాదు, సో సపరేట్గా ఇండివిజువల్గా వండుకొని తినాలన్నమాట. అలా అయితే మనకు కంప్లీట్ రిజల్ట్ అయితే ఉంటుంది. సో నేను ఈ వీడియోలో మీకు చెప్పడం ఏంటంటే నేను ఏదో ఈ ప్రోడక్ట్స్ అన్ని వాడేసి వెంటనే చేంజ్ అయిపోయేసి పెద్దగా సన్నగా అయిపోవాలనుకోవట్లేదు, బట్ నా బాడీకి నేను ఏం కావాలి అని చెప్పేసి తెలుసుకోవాలనే క్రమంలో ఇవన్నీ కూడా నేనైతే ప్రజెంట్ వాడుతున్నానండి. అండ్ ఇదైతే డైలీ మార్నింగ్ అలా పెట్టుకుంటున్నాను. ఒకవేళ వెయిట్ లెస్ కావాలి అనుకున్నట్లయితే కంప్లీట్గా మనము డైట్ చేస్తూ అండ్ ఐ మీన్ వితౌట్ రైస్ డైట్ చేస్తూ ఈ మాల్ట్ తాగినట్లయితే పక్కగా మనం 2 మంత్స్ వెయిట్ లెస్ అయితే అవుతామండి, బట్ నా వల్ల అసలు కావట్లేదు, బట్ ట్రై చేస్తున్నా. సో ఇకపోతే ఇది వచ్చేసి మనకు ఉప్మా రవ్వ అనమాట, ఇది చూడండి సాముల ఇడ్లీ రవ్వ, సారీ ఉప్మా రవ్వ కాదు ఇడ్లీ రవ్వ అనమాట, ఇడ్లీగా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ పాకెట్ ఆల్రెడీ నేను కొర ఉప్మా ఇడ్లీ ఉప్మా రవ్వ వచ్చేసి వాడేసా, ఈరోజు ఈవినింగ్ టిఫిన్కి ఇదే అనమాట, ఒక చిన్న గ్లాస్ అలా వండుకొని తిన్నాము, వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చాలా బాగుంది టేస్ట్. అండ్ ఇవన్నీ కూడా 400 గ్రామ్స్ చక్కగా ప్యాక్ చేసి మరి ఇచ్చేసారండి, ఈ విధంగా కొరియర్ పంపించారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అండ్ వీళ్ళ వెబ్సైట్ కూడా ఉంది, వెబ్సైట్ డీటెయిల్స్ ఇస్తాను నేను, ఒక తరలో చెక్ చేయండి మీరు కూడా. ఒకవేళ ఎవరైతే సిరిధాన్యాలు వాడుతున్నారో అంటే రకరకాల మిల్లెట్స్ మార్కెట్లో మనకు దొరుకుతున్నాయి, నేను కూడా చాలా వాడాను, అయితే
అసలైన ఫార్ములా ఇది అనమాట. అండ్ వీటికి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ కూడా మనకి వెబ్సైట్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. అండ్ ఇకపోతే మనకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, సో ఇందులో మనకు బ్లడ్ లైక్ ఏంటంటే రక్తహీనత అంటాం కదా, సో ఇది కావచ్చు, లేకపోతే బ్లడ్ షుగర్, బ్లడ్ బీపీ కంట్రోల్ కావచ్చు, షుగర్ కంట్రోల్ కావచ్చు, వెయిట్ లాస్ కావచ్చు, అండ్ కిడ్నీ సమస్యలు కావచ్చు, అండ్ ఐస్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. సో మనము డైలీ తినే రైస్ దగ్గర నుంచి ఇడ్లీ టిఫిన్స్ అన్ని అన్నిట్లోనే మనము రెగ్యులర్గా వాడే రైస్ బేసెస్ ఏదైతే ఉంటుందో వాటికి రీప్లేస్గా మన సిరిధాన్యాలు బ్లేస్ చేయొచ్చు అన్నట్లు. ఇంకా సో కొరలు తీసుకోవచ్చు రైస్ ప్లేస్లో, కొరన్నం అని ఇలా తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇడ్లీ రవ, ఉప్మా రవ, ఇంకా మనకు మిల్లెట్స్ మాల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి చిన్నపిల్లల దగ్గర నుంచి 6 నెలల చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మనకు అడల్ట్స్ వరకు కూడా అన్ని మాల్స్ వాళ్ళ దగ్గర దొరుకుతాయండి. అండ్ ప్రతిదీ కూడా ప్రైజ్ అండ్ వెబ్సైట్ కంప్లీట్గా మనకు షాప్ చేస్తే ఒక వెబ్సైట్లోకి వెళ్ళి షాపింగ్ చేస్తే ఎలా ఉంటుందో అండ్ డీటెయిల్స్ అన్ని క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వెబ్సైట్లో మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి, చూడండి ఒకసారి. అండ్ టుమారో వచ్చేసి లైక్ ఏంటంటే ప్రతి ఐటెం పైన కూడా నేను ఇవి ఏదో ఇలా వీడియో కోసం చెప్పడం పెట్టడమే కాకుండా రెగ్యులర్ బేసిస్లో కూడా నేను వీటిని వాడాలనుకుంటున్నాను. సో సన్నగా అవుతామా కాదా అయితే చాలా హ్యాపీ, బట్ కాకపోతే హెల్దీగా అవ్వాలనుకుంటున్నాను నేను. సో ఏదో ఒక 1 మంత్ 2 మంత్స్లో ఒక జిమ్కి వెళ్ళిపోవడమో లేకపోతే హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసేసి 6 మంత్స్కి అలా అయిపోవడమో నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ అలసిపోయానండి, వాడి వాడి అన్నీ అలసిపోయాను, డబ్బులు అయితే చాలా వరకు వేస్ట్ చేసేసుకున్నాను. అండ్ హెల్దీగా కడుపు నిండా తింటూ సన్నగవ్వాలనుకుంటున్నాను. దానికి ఏకైక మార్గం మిల్లెట్స్ అండి. ఆ మిల్లెట్స్ కూడా మీకు కంప్లీట్ కరెక్ట్గా మనకు తీసుకునే ఆహార పద్ధతులతో మనం ఐ మీన్ ఆ క్రమంలో తీసుకున్నట్లయితే పక్క రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇవి అన్నమాట లైక్ ప్రోడక్ట్స్ వచ్చేటప్పటికి. అండ్ ఇవి 1 డే ప్రతి రెసిపీ కూడా లైక్ మనకు ఇడ్లీ చేసినప్పుడు కావచ్చు, ఉప్మా చేసిన రెసిపీస్ ఇవన్నీ కూడా నేను షార్ట్స్లో మీకు అప్లోడ్ చేస్తాను, చూడండి. అలాగే నేను ఇప్పుడు ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మీరే అబ్జర్వ్ చేయండి, నాలో ఏదైనా చేంజెస్ అది ఏదైనా వస్తే, బట్ ఇన్స్టెంట్గా అయితే రాదు ఎందుకంటే మన బాడీ ఎప్పుడండి తగ్గాలి. సో ఎనీవేస్ నా డైలీ లైఫ్ అయితే కంప్లీట్గా చేంజ్ అవబోతుంది. అండ్ మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి లేక మీ లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ చేయాలనుకున్నట్లయితే జస్ట్ గో త్రూ దసమి ఫుడ్స్ అండి, వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. అండ్ మీకు నచ్చిన ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక కొత్త హాట్ డీల్స్ అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ లింక్ లైక్ టెలిగ్రామ్ గ్రూప్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. సో రిగార్డింగ్ ఆఫర్స్ అనమాట, ఎక్కడైనా లైక్ ఫ్లిప్కార్ట్, మైంత్రా, అమెజాన్ అండ్ వేరే ఎక్కడ మనకు లోకల్ ఆఫర్స్ ఉన్నా కూడా సరే, ఏ ఆఫర్స్ ఉన్నా కూడా హ్యూజ్ హాట్ డీల్స్ అంటాం కదా, సో అలాంటి ఆఫర్స్ ఉన్నట్లయితే సో మీకు వెంటనే నేను వీడియో చేసి పెట్టలేకపోయినా, నేను వీడియో పెట్టిన తర్వాత కూడా మీరు చూడడానికి కొంచెం టైం పడుతుంది, ఇలా అయితే ఉంటుంది కదా, బట్ టెలిగ్రామ్ లింక్లో మీరు ఫాలో అయిపోండి. సో అప్ టు డేట్ మీకు మెసేజ్ వస్తూనే ఉంటాయన్నమాట. సో జస్ట్ మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడమే, మనం అక్కడ నేను ప్రతిదీ కూడా ఆఫర్స్ అనేది అప్డేట్ ఇస్తుంటాను, ఫాలో అవ్వండి, లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో ఫాలో అయిపోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ కొత్తగా స్టార్ట్ చేసేసాను, ఇన్స్టాలో కూడా ఫాలో అండి ప్లీజ్, నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ద నెక్స్ట్ వీడియో, బై బై.